సో ఇంతమంది పెద్దవాళ్ళతో మీరు వర్క్ చేశారు కదా, వాళ్ళ సైడ్ నుంచి మీకు ఏమైనా సలహాలు కానీ, ఇప్పుడు జస్ట్ లైక్ మోహన్ బాబు గారు ఉన్నారు, మోహన్ బాబు గారికి ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ని మీరు చూజ్ చేశారు, సెలెక్ట్ చేశారు ఆయన. సో ఆన్ స్పాట్లో మీకు ఏమైనా బెటర్మెంట్స్ ఆయన ఇవ్వడం జరిగిందా? అంటే అంత స్కోప్ లేకుండే, అంటే అన్ని డైలాగ్స్ అంత లేకుండే, కానీ జస్ట్ మేము మాట్లాడుకొని ఎలా చేస్తాము ఎలా ఏంటి అని మాట్లాడుకుంటాం జస్ట్ సీన్ ముందు. అండ్ ఆయన పర్ఫామ్ చేసి ఇంకేదన్నా డిఫరెంట్గా కావాలంటే అడుగుతాను, ఆయన చేస్తారు. సో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ దానికన్నా. అంటే ఫుల్ సినిమా ట్రావెల్ అయితే అదేదో అనుకోవచ్చు, కానీ జస్ట్ ఒక రెండు రోజులు కొన్ని సీన్సే కాబట్టి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ మధ్య కొంతమంది కొన్ని విశ్లేషణలు, అంటే అప్పుడు వాళ్ళతో ట్రావెల్ అయిన చూసినవి కావచ్చు విన్నవి కావచ్చు, వాళ్ళు కేవీ రెడ్డి గారి ప్రవర్తన విధానంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు జస్ట్ లైక్ సావిత్రి గారు తీసుకున్నాను, కొన్ని మేనరిజమ్స్ ఉన్నాయి ఆమెకి, పాపం వస్తే లెఫ్ట్ హ్యాండ్ పిడికిలు బిగిస్తుంది అని చెప్పేసి ఇట్లాంటివి ఉన్నాయంట. చాముండేశ్వరి గారు కూడా ఆమె కూడా చెప్పారు ఒక సందర్భంలో. సో ఇలాంటివి మీరు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే ఆ స్కోప్ ఆలోచించాలి కూడా. అంటే ఇప్పుడు ఆమె కోపం వస్తే లెఫ్ట్ హ్యాండ్, అంటే ఆమె లెఫ్ట్ హ్యాండర్ అని ఎస్టాబ్లిష్ చేశాను, లెఫ్ట్ హ్యాండర్ ప్రతిసారి ఆమె చెక్ సైన్ చేసినప్పుడు లెఫ్ట్ ఏదైనా లెఫ్ట్ అనేది ఆ కాన్సెప్ట్ ఉంది. అంటే ఆ స్కోప్ కనిపించలేదు ఇప్పుడు ఆమెకి, ఆ హ్యాండ్ క్లోజ్కి వెళ్ళి ఆమె బిగించాలన్న స్కోప్ ఎక్కడ అనిపించలేదు. ఆమె ఫేస్ మీదే ఉండాలనిపిస్తుంది ఎప్పుడన్నా. ఇంట్లో చాలా ఉన్నాయంటే డెఫినెట్లీ మిస్ అయి ఉంటాం కొన్ని, బట్ కొన్ని నాకు తెలిసి సమయం అంటే టైం డ్యూరేషన్ వల్ల కొన్ని చెప్పుండకపోవచ్చు, కొన్ని తెలియకుండా చెప్పుండకపోవచ్చు, బట్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఆనెస్ట్గానే ట్రై చేస్తాం అంతా. ఇక జెమినీ గణేష్ క్యారెక్టర్లో అనదర్లో ఎవరు నన్ను అప్రోచ్ అయ్యారండి ఈయన కాకుండా? చాలామందిని అనుకున్నాం జెమినీ గణేష్ క్యారెక్టర్ కూడా. అంటే అప్రోచ్ అవ్వడం అంటే ఊరికే వాళ్ళ అవైలబిలిటీ అలా ఫోన్లో ఏదో మాట్లాడుకున్నాం కానీ, బట్ వెళ్ళి అప్రోచ్ అయ్యి నరేట్ చేసి కన్విన్స్ చేయడం అనేది దుల్కర్ ఒక్కడికే. ఇప్పుడు మీరు ఓవరాల్గా సినిమా మొత్తం చూసారు కదా, ఏమన్నా తప్పులు అనిపించాయి మీకు? ఎక్కడన్నా తప్పులు? ఎస్పెషలీ నాకు అన్ని తప్పులే అనిపిస్తాయి. ఆడియన్స్ కనిపించకపోవచ్చు, కానీ నాకు అన్ని అనిపిస్తాయి. నాకు మేబీ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ సినిమా చూస్తే ఆర్ట్ తప్పులు అన్నీ కనిపిస్తాయి, కాస్ట్యూమ్ వాళ్ళు చూస్తే కాస్ట్యూమ్ తప్పులు కనిపిస్తాయి, కెమెరామ్యాన్ లైటింగ్ సీజీ వాళ్ళు సీజీ తప్పులు, నాకు అన్ని కనిపిస్తాయి. ఓకే, కానీ ఆడియన్స్కి అనిపించలేదేమో థ్యాంక్ఫుల్లీ. ఇప్పుడు ఇది ఎందుకు అడిగానంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీరు చిరంజీవి గారిని కలవడం జరిగింది, చిరంజీవి గారు ఒక మాట అన్నారు, అడిగారు ఎందుకు తాగే సిచ్యువేషన్ ఎందుకు చూపించావు అని చెప్పేసి అడగడం జరిగింది. ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫుల్ లైఫ్ తీయాలని ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఊరికే ఆనెస్ట్గా చెప్తామనుకున్నాము స్టోరీ, ఆనెస్ట్గా చెప్తామనుకున్నాము స్టోరీ అంటే ఫుల్గా చెప్పాలి స్టోరీ. ఏదన్నా తీసేసి కన్వీనియంట్గా అది చెప్తే అది ఆనెస్టీ ఉండదు బేసిక్లీ. ఇప్పుడు జనాలకి ఇంత కనెక్ట్ అవుతున్నారంటే ఎందుకంటే ఒక ఫుల్ స్టోరీ చూసారు వాళ్ళు. ఇప్పుడు ఊరికే రైస్ చూపించి వదిలేస్తే అది మన కన్వీనియన్స్, అది నిజం కాదు. ఆ నిజం చూపించాలి కాబట్టి అంతా చూపించాల్సి వస్తుంది. అది ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు సినిమాలో కూడా నిజం చూపించలేకపోతే ఇంకా ఎక్కడ చూపి, వాట్ ఈస్ ద పాయింట్ అన్నాడు. ఓకే, అండ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టు బ్యాలెన్స్, రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ ఇట్స్ ఫైన్ ఇది ఆర్టిస్టిక్ ఆర్ వాట్ ఎవర్, బట్ చెప్పడం అనేది మన బాధ్యత అనిపిస్తుంది. అండ్ ఇంకోటి సార్, ఇక్కడ రెండు సీన్లలో జెమినీ గణేష్ గారిది క్యారెక్టర్ని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఒక రెండు సీన్లు ఇక్కడ. ఓకే, మరి ఇప్పుడు తమిళ్లో రిలీజ్ చేయబోతున్నారు కదా, అక్కడ ఆయనకు అభిమానులు ఉండొచ్చుగా వాటిని ఎలా? అంటే జెమినీ గణేష్ సావిత్రి స్టోరీ ఎక్కడ సీక్రెట్ కాదండి, అందరికి తెలుసు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవెన్ యంగర్ జనరేషన్ టీనేజర్స్ థియేటర్కి వెళ్ళే వాళ్ళకి కూడా జెమినీ గణేషన్ గురించి తెలుసు, ఆయన స్టోరీస్ గురించి తెలుసు, సావిత్రి హిస్టరీ గురించి తెలుసు, తాగడం గురించి తెలుసు, అంతా తెలుసు వాళ్ళకి. ఇప్పుడు ఎస్పెషలీ ఇంటర్నెట్తో అయితే ఇది ఇంపాసిబుల్ టు నాట్ నో అండ్ గో. సో ఇప్పుడు తెలిసింది కూడా చూపించలేకపోతే కష్టం కదా. అంటే తెలిసిందే అది, ఇప్పుడు దాన్ని మనం ఎవరి కోసం హైడ్ చేసుకోవాలి? అది వాళ్ళే 50s 60s వాళ్ళు పబ్లిక్గా మేము పెళ్లి చేసుకున్నాము, ఆయన పెళ్ళైంది తెలిసి కూడా నేను పెళ్లి చేసుకున్నామని సావిత్రి గారు 50s అంత బోల్డ్గా ఉన్నప్పుడు మనం ఇక్కడ దాపెట్టడంలో అర్థం లేదనిపించింది. అదొకే అండి. తర్వాత అంటే దూరం అవడానికి అది కూడా అదే అంటున్నా, అది కూడా తెలుసు, అందరికీ తెలిసిన విషయాలు కదా.